టాప్ న్యూస్ ని చూద్దాం. కృష్ణా జిల్లా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య వర్గపోరు బయటపడింది. కార్పొరేషన్ ఎన్నికల కోసం నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు టీడీపీ నేతలు. పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ కేశినేని నానిని బుద్దా వెంకన్న వర్గం అడ్డుకుంది. నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న అనుచరులు నినాదాలు చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఏపీ హైకోర్టులో మంత్రి కొడాలి నానికి ఊరట లభించింది. మీడియాతో మాట్లాడేందుకు కొడాలి నానికి హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే ఎస్సీఎస్సీ నిమ్మగడ్డ గురించి ఎక్కడా ఎలాంటి కామెంట్స్ చేయొద్దని ఆదేశించింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కొడాలి నాని వ్యవహరిస్తున్నారంటూ ఎస్సీఎస్సీ ఆంక్షలు విధించింది. దీనిపై నాని కోర్టుకు వెళ్లారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్రెడ్డి గ్రాడ్యుయేట్లను కలుసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంతో పాటు అటవీశాఖ పార్కులో వాకర్స్ ని కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు ప్రేమేందర్రెడ్డి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అక్రమ బంగారం రవాణా గుట్టు రట్టు చేశారు అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరి దగ్గర నుంచి 1.4 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికులపై అక్రమ బంగారం రవాణా కేసులను నమోదు చేశారు. జీన్స్ ప్యాంట్లో గోల్డ్ పేస్ట్, అత్యవసర టార్చ్లో బంగారు బిస్కెట్లను దాచిపెట్టడంతో అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో మద్యం సేవించి వాహనం నడిపిన వాహనదారులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 75 మంది మందుబాబులను మద్యం సేవించి వాహనం నడిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ముందు మద్యం ప్రియులను హాజరుపరిచారు. 75 మందిలో 24 మందికి జైలు శిక్ష విధించారు. మరొక 51 మందికి 7,000 రూపాయల జరిమానా విధించారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 80% ఓట్లు వైసీపీ మద్దతుదారులకు వస్తే కుప్పంలో ఏకంగా 84% ఓట్లు వచ్చాయని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పం ఓటమితో 40 ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు క్లీన్ బౌల్డ్ అయ్యారంటూ పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ సొంతమవుతుందని పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు కుప్పం ప్రజలు కూడా విసిగిపోయారని, అందుకే ఆయన్ని కుప్పం నుంచి తరిమి కొట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో అత్యధిక స్థానంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంపై రోజా స్పందించారు. ఇప్పటికైనా చంద్రబాబు పెద్దరికాన్ని కాపాడుకుంటే మంచిదన్నారు. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా ఐ శ్రీధరన్ బీజేపీలో చేరనున్నారు. కేరళ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నారు. ఫిబ్రవరి 21న జరగనున్న బీజేపీ విజయ యాత్రలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మేలో కేరళలో అసెంబ్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మెట్రో రూపకర్తగా శ్రీధరన్ మంచి పేరు తెచ్చుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్కు దేశ అత్యున్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ సహా జస్టిస్ గగోయ్ తీసుకున్న నిర్ణయాలకు ఈ కుట్ర కోణాన్ని ఆపాదించొచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరొకసారి పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. భారత్ సేవాశ్రమ్ సంఘర్ష బిహారీ ఎవెన్యూలో అమిత్ షా ప్రత్యేక పూజలు జరిపారు. శరణార్థుల కుటుంబాలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు అమిత్ షా. వారంలో అమిత్ షా పశ్చిమ బెంగాల్లో పర్యటించడం ఇది రెండోసారి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీజేపీ అగ్రనేతలు బెంగాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. జైలు నుంచి విడుదలైన చిన్నమ్మ అనుకున్నట్లుగానే అన్నాడీఎంకేలో తన స్థానం కోసం పోరాటం మొదలుపెట్టారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని తానేనని చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శశికళ. తనను తొలగిస్తూ గతంలో పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చెల్లదని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు శశికళతో టచ్ లో ఉన్నారని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళిసై ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసైకి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు రాష్ట్రపతి. దీంతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వం మైనార్టీలో పడిన సమయంలో కిరణ్ బేడీని తప్పించి తమిళిసైకి బాధ్యతలను అప్పగించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. చమురు కంపెనీలు వరుసగా 10 రోజు కూడా ధరలను పెంచాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరుకోగా ఢిల్లీలో పెట్రోల్ పై 34 పైసలు, డీజిల్ పై 32 పైసలు వరకు పెంచారు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ కు 90 రూపాయలకు చేరుకుంది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్
93 రూపాయలకు చేరుకుంది. వరుసగా పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే 12 సార్లు ధరలు పెరిగాయి. చమురు కంపెనీలు నష్టాల పేరిట ధరలు పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్తో పాటు పలు దేశాలకు చెందిన 24 మంది రాయబారులు జమ్మూను పర్యటిస్తున్నారు. శ్రీనగర్లోని పౌర సంస్థలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈ బృందం సమావేశమైంది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను విదేశీ ప్రతినిధుల బృందానికి ఆర్మీ వివరించింది. చిలీ, బ్రెజిల్, క్యూబా, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, బెల్జియం, స్పెయిన్, స్వీడన్, ఇటలీ, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన రాయబారులు ఈ బృందంలో ఉన్నారు. కరోనా కారణంగా కుంభమేళ జరిగే రోజులను తగ్గించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది కుంభమేళను కేవలం 30 రోజులు మాత్రమే నిర్వహించాలని డిసైడ్ అయింది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు కుంభమేళను నిర్వహించనున్నారు. అయితే కుంభమేళకు తరలొచ్చే భక్తులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఈ రిపోర్టులో నెగిటివ్ వస్తేనే కుంభమేళకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైట్. పంచాయతీ ఎన్నికల్లో అవినీతి అక్రమాలపై పోరాడామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కొన్ని చోట్ల ఫలితాలు తారుమారవ్వడం ప్రజాస్వామ్య అపజయం తప్ప మరోటి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎడుకుంది. మీరు పవర్ జనరేటర్స్ పెట్టమన్నారు, పవర్ కట్ చేస్తారని. నిన్న పెడంలో జరిగింది, పవర్ కట్ చేశారు, మళ్ళా వాళ్ళు పోతే పవర్ ఆన్ చేశారు. ఇమ్మీడియట్గా వాళ్ళకు ఫేవరబుల్గా అనౌన్స్ చేసి వెళ్ళిపోతారు. ఇంకొక పక్క చాలా స్పష్టంగా వీళ్ళు చెప్పింది, మీరు ఒకసారి చూస్తే మొత్తం, ఇట్ షాల్ బి ఎన్ష్యూర్డ్ దట్ ది కౌంటింగ్ అట్మాస్ఫియర్ నీడ్ టు బి స్టెరిలైజ్డ్ అండ్ టు సీ దట్ నో అవుట్ సైడర్ షాల్ బి పర్మిటెడ్. దీనికి అబైడ్ అయ్యారా? ఎవరైతే దీన్ని వైలేట్ చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకునే శక్తి ఎలక్షన్ కమిషన్కు ఉందా? నేను అడుగుతున్నా. అక్కడి నుంచి ఇంకో పక్క చూస్తే ఇన్ఫర్మేషన్ లీక్స్ అబౌట్ ది ట్రెండ్స్ టు బి స్టాప్డ్ అండ్ రీకౌంట్ ఓన్లీ ఇన్ క్లోజ్ కేసెస్, నాట్ ఇన్ కేసెస్ ఆఫ్ డబల్ డిజిట్ మార్జిన్స్, సింగిల్ డిజిట్ మార్జిన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ టు పర్మిట్ 1 టైమ్ ఓన్లీ యాజ్ ఫర్ లా. దీని అర్థం ఏంటి? డబల్ డిజిట్ ఉంటే ఎక్కడ కౌంటింగ్ రీకౌంటింగ్ చేయకూడదు, సింగిల్ డిజిట్ ఉంటే చేయాలా? అది కూడా ఒకేసారి చేయాలి, అది చట్టం చెప్పిందని చెప్పారు. నేను అడుగుతున్నా ఈరోజు ఎలక్షన్ కమిషన్ని,